హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ ఒకటి మనకు అవుట్సోర్సింగ్ జాబ్ నోటిఫికేషన్ అండి ఇది. సో బిలో 10th క్లాస్తోని అండ్ అబౌ 10th క్లాస్తోని మనకు జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ మీ కింద ఇవ్వడం జరిగింది. అండ్ క్వాలిఫికేషన్స్ చాలా తక్కువనే ఉన్నాయి అండ్ పే స్కేల్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఎవరికైనా జాబ్ ఎమర్జెన్సీ అవసరం ఉన్నట్లయితే మనకు ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇందులో వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, రికార్డ్ అసిస్టెంట్ ఉన్నది, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, స్వీపర్ ఇలాంటి పోస్టులు అయితే ఉన్నాయండి. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ 4th క్లాస్ లెవెల్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. సో దానికి సంబంధించి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ సో యాజ్ యూజువల్గా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ నుండి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, సో దాన్ని కూడా క్లిక్ చేయండి. సో మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీరు ఇమీడియట్లీ పొందగలుగుతారనమాట. అండ్ ఇక మనం లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఏపీ నుంచో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే ఏపీ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మనకు పోస్టులు అయితే ఇచ్చారు కదా, ఒకసారి మనం పూర్తి నోటిఫికేషన్ చూద్దాం. సో ఇది డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ విజయవాడ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. అండ్ ఇక్కడ వాళ్ళు స్పష్టంగా మెన్షన్ చేశారు అవుట్సోర్సింగ్ మెథడ్ ఓన్లీ అని చెప్పేసి. ఓకే, సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనకు ఆఫ్లైన్లో తీసుకుంటున్నారు. కింద మీకు ఒక అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్ మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ లింక్ మీకు ఇస్తాను. అండ్ సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏంటంటే మనకు 20/11 వరకు మీకు ఈ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ అనేవి ఇక్కడ చెందినటువంటి అడ్రస్కు మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. అండ్ సో కింద అప్లికేషన్ ఫామ్ ఉంది, అది ఫిల్అప్ చేసి పంపిస్తే సరిపోతుంది. అండ్ ఒకసారి క్వాలిఫికేషన్స్ చూద్దాం. సో ఇక్కడ స్వీపర్ వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉన్నది. అండ్ రీడ్ అండ్ రైట్ తెలుగు వస్తే సరిపోతుందన్నమాట. అండ్ 12,000 ఇస్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి వాచ్మెన్. వాచ్మెన్ ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే మనకు ఒక పోస్ట్ అయితే ఉన్నది. సో 5th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో 12,000 పర్ మంత్ అయితే వీళ్ళు మనకు పేమెంట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి మనకు 12 పోస్టులు అయితే ఉన్నాయండి, అంటే అటెండర్ పోస్టులు అంటారు వీటిని. సో ఇవి 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ 12,000 పర్ మంత్ అయితే వీళ్ళు పేమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉన్నది. సో ఇది వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, సేమ్ 12,000 రూపాయలు పర్ మంత్ అయితే వీళ్ళు పేమెంట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక 8 పోస్టులు అయితే ఉన్నాయండి. సో దీనికి సంబంధించి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పేసి. సో ఇది మనకు ఐపీపీఎస్సీ నుంచి లేదా డిఎస్సీ నుంచి పాస్ అయి ఉండాలని చెప్పేసి ఉన్నదన్నమాట. సో వీళ్ళకి మాత్రం 15,000 పర్ మంత్ అయితే పేమెంట్ చేయడం జరుగుతుందండి. సో ఇవి చాలామంది ఏపీ నుంచి కూడా జాబ్ నోటిఫికేషన్స్ అడుగుతున్నారు కాబట్టి మీకు అప్డేట్ చేస్తున్నాను. అండ్ సో ఇక్కడ వచ్చేసి మీ కింద ఒకటి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది ఫిల్అప్ చేసి మీరు డైరెక్ట్గా పైన చెప్పినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో సో దానికి పంపించండి. ఫిల్అప్ చేస్తూ దీనికి మీ యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఏదైతే అవసరం ఉందో సో అవి పెట్టేసి మీరు పంపిస్తే సరిపోతుందన్నమాట. తర్వాత వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. సో మీరు పంపించాల్సిన అడ్రస్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కు మీరు మీ యొక్క అప్లికేషన్ను సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదే అనమాట ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. అండ్ ఎవరికైనా జాబ్ అవసరం ఉంటే అప్లికేషన్ చేసుకోండి. సో కేవలం ఏపీ వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, టీఎస్ వాళ్ళకు లేదండి. అండ్ సో ఇది వీడియోకి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని జాబ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.